అనేది ఇప్పుడు ప్రిడిక్ట్ చేయలేము మేమైతే బిఆర్ఎస్ కు సపోర్ట్ చేసే ప్రశ్నే ఉండదు అంటే ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారా 100% మేము కాకపోతే సస్పెండెడ్ యానిమేషన్లు ఉండొచ్చు ఆ అంటే ఎవర్తో కాంగ్రెస్ తో కలుస్తారా ఎవరు కాంగ్రెస్ తో మేము కలిసే ప్రశ్నే లేదు అంటే బిఆర్ఎస్ తో కలుస్తారు కాంగ్రెస్ పార్టీని కొనుకుంటారండి కాంగ్రెస్ వాళ్ళు 100% అమరవతంతో రెడీ ఉంటారు బిఆర్ఎస్ కు అమరవతరు కాంగ్రెస్ పార్టీ కాదు కాదు కాంగ్రెస్ పార్టీని కొనుకుంటారు అన్నారు కదా ఎవరు కొనుకుంటారు ఏ పార్టీ కొనుకుంటది రామరెడ్డి గారు ఎవరు కొనుకుంటారు కాంగ్రెస్ పార్టీ అంత మళ్ళీ నెక్స్ట్ ఆయనతో పోతారని సరే ఒక్క నిమిషం ఆగండి కాంగ్రెస్ పార్టీ కొనుక్కుంటారో అమ్ముడిపోతారని కదా కొనుక్కునేది ఎవరు కాంగ్రెస్ పార్టీని బీజేపీలు కొంటారా బిఆర్ఎస్ కొంటుందా రైట్ బిఆర్ఎస్ 100% అమ్ముడిపోతారు వాళ్ళ ఏజెంట్ ఆల్రెడీ ఉన్నారు ఇట్లా రైట్ వాళ్ళ ఫైనాన్స్ చేసిన వాళ్ళు 20-25 మంది ఉన్నారు ఏది కాంగ్రెస్ పార్టీలో వారు గెలిచిన తర్వాత వాళ్ళని తీసుకోవడం కోసం బిఆర్ఎస్ 20-25 మందిని ఆల్రెడీ ఫైనల్ చేశారు అంటే వాళ్ళందరూ వెళ్ళిపోతారు బిఆర్ఎస్ కి గెలిచినా కూడా బిఆర్ఎస్ కు తక్కువ 45 గెలిచినా ఇండ్లకెళ్ళి 25 మంది అంటారు ఏంటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి 20-25 మందిని ఫైనల్ చేశారు ఆల్రెడీ వాళ్ళందరూ అమ్ముడిపోతారు వాళ్ళు గెలిచినప్పటికీ కూడా బిఆర్ఎస్ లో జాయిన్ అయిపోతారు బిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఏర్పాటు చేస్తున్నారు సరే ఎవరెవరిని ఏర్పాటు చేస్తారు ఏదైతుంది అనేది 48 గంటలు దేనిపోతుంది ఎవరు ఏది మాట్లాడినా రామరెడ్డి గారు కోదండరామ్ గారి యొక్క లెక్చరర్ గురించి మాట్లాడేటటువంటి స్థాయి రామరెడ్డి గారికి లేదు కోదండరామ్ గారు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజు బీజేపీ పార్టీ కూడా ఎన్ని స్థానాలు గెలుస్తుంది అనేది వాళ్ళు చూసుకునేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు కోదండరామ్ ను మాట్లాడే స్థాయి బీజేపీ పార్టీకి లేదు రామరెడ్డి గారికి అసలే లేదు మాట్లాడే పద్ధతి ఉండలే పూర్తి స్థాయిలో కూడా ప్రజాస్వామ్యం స్థాయి ఏంది నీ స్థాయి ఏంది నాతో మాట్లాడేది నీ స్థాయి ఏంది మాట్లాడతారు ఇది మాట్లాడే దాంట్లో కొంచెము ప్రైమ్ మినిస్టర్ విమర్శిస్తారు గారు అంటే ఆయన విమర్శించే స్థాయి కాదు లెక్చరర్ ఇచ్చే విషయం గురించి చెప్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా కోదండరామ్ గారు రెండు ఓట్లు లేవు కోదండరామ్ కంటే పెద్ద నాయకులు లేరని కాదు ఇంకో తినని లేదు ఆయన గెలిచేది లేదు సరే ఎమ్మెల్యే గెలిచోలేదు ఆయన స్థాయి ఏంది దిగదారుతో నీకెక్కడ అధికారం ఉంది రామరెడ్డి గారు కమిటెడ్ 80 నుంచి ఉన్నాం ఏం మాట్లాడుతున్నావు కోదండరామ్ స్థాయి ఉంటే ఆయన ఇంట్లో పెట్టుకో మనం నీ దగ్గర పెట్టుకో రామరెడ్డి గారు రామరెడ్డి ఈ రోజు పూర్తి స్థాయి గురించి మాట్లాడొద్దు ఫస్ట్ డిస్కషన్ ఆవేశాలు అంతా కూడా ప్రజలను మూటగట్టి పడేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా దొరల పాలన పోయి ప్రజల పాలన వచ్చేటటువంటి ఒక పరిస్థితి ఉంది ఈ రోజు అన్నిటికీ కూడా హంగుకు దేనికి కూడా ఆస్కారం లేదు పూర్తి స్థాయిలో కూడా ప్రజలు ఎవరు నిర్ణయిస్తారు ఏది అనేది అనేది ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా ప్రజలు గమనిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది ఈ రోజు ప్రజలందరూ కూడా ఫామ్ హౌస్ పాలన దొరల పాలన వద్దు ప్రజల పాలన కావాలని ఒక స్పష్టమైనటువంటి దానితో ఈరోజు ప్రజలు కూడా హంగు వస్తే ఇబ్బంది అవుతుంది పూర్తి స్థాయిలో మెజారిటీ ఇవ్వాలి ఏ ప్రభుత్వానికైనా అని కూడా ప్రజలు పూర్తి స్థాయిలో డిసైడ్ అయినటువంటి ఒక పరిస్థితి హంగు కానీ ఏది కానీ వచ్చేటటువంటి పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఏ ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ కూడా ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వమే ఏర్పడుతుంది తప్ప ఇట్లా హంగు వస్తే మధ్యలో ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళని చీల్చి మళ్ళీ వేరే రాజకీయం చేసి ఇలాంటి చేసేటటువంటి పరిస్థితికి తెలంగాణలో ఆస్కారం ఉండదు అది ఏ పార్టీ గెలిచినప్పటికీ కూడా సర్వేలు అనేది కామన్గా ప్రజల అభిప్రాయాన్ని బట్టి సర్వేలు వస్తుంటాయి అది కాస్త ఎక్కువనే అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ తగ్గేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఒక కూటమి అభ్యర్థిగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ గెలవాలని కూడా కోరుకుంటున్నాం రామరెడ్డి గారు ఒకటండి పార్టీలు మనం అందరూ ఇప్పుడు టీజేఎస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎవరు పార్టీ వాళ్ళు రావాలని కోరుకుంటున్నారు దాంట్లో తప్పు లేదు కూడా గెలుస్తుందని వాళ్ళు వచ్చి ఇక్కడ ఓడిపోద్దని ఎవరు చెప్పుకోరు మాకున్న మా యొక్క సోర్సెస్ మాకున్న సర్వే దాంట్లో కానీ మా పార్టీ ఇంటర్నల్ సర్వే దాంట్లో కూడా
మాకున్నది ఏంటి అంటే మా ఆర్ఎస్ఎస్ కి ఉన్న ఇన్ఫర్మేషన్ ఇడ 100% అంగ వస్తుంది అనేది మాకున్నది అది రేర్ నుండి తెలిసిపోతది దాంట్లో తెలిసిన తర్వాత ఈక్వేషన్స్ మీరు అన్నారు ఎక్కడ ఎక్కడ అది ఎక్కడ జరుగుతుంది అనేది ఎట్లా జరుగుతుంది అనేది ఇప్పుడు ఎవ్వరం కూడా ప్రిడిక్ట్ చేయలేం ఒక ఒక విషయం చెప్పండి ఒక విషయం చెప్పండి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంటారా ఒకటినండి భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీలకు వ్యతిరేకము ఓకే కుటుంబ పార్టీలు అనేవి అవినీతికి ఆస్కార నిలయాలు ఎక్కడ గాని ఏడ ఏ రాష్ట్రంలో తీసుకున్నా కుటుంబ పార్టీలు లోకల్ పార్టీస్ ఉంటే వాళ్ళన్ని కూడా వాళ్ళ ఆస్తులు వాళ్ళంతా ఇది చేసుకున్నారు మనం చూసినాం బీఎస్పీ కానీ చూసినాం ఇక్కడ చూసినా అదే ఉంటుంది అందుకోసం మేము దానికి వ్యతిరేకం కేజ్రీవాల్ తీసుకో తమిళనాడులో తీసుకో జయలలితో మనం అన్నింటిలో చూసినాం మేము కుటుంబ పార్టీలకు వ్యతిరేకము ప్రజాస్వామ్య బద్ధంగా ఉండే పార్టీలకు ఫర్ ఉండాలి కానీ ఈ రాచరిక వ్యవస్థలు ఇంకా దేశాలు నిజాములు నవాబులు ఆ రాజులు పోయిన తర్వాత ఇంకా ఈ రాజుల పరిపాలన ప్రజలు కోరుకుంటున్నారని దాన్ని డైవర్ట్ చేయవలసిన అవసరం ఉంది ఈ పార్టీలు ఎవరైనా ఏ పార్టీ అయినా కుటుంబ పార్టీలు ఉంటే జరిగేది అదే ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన బీసీ ఒక బీసీ ఎప్పుడు కాలేడు బీఆర్ఎస్ పార్టీలో బీసీ అనేటైన అధ్యక్షుడు కాలేదు భారతీయ జనతా పార్టీలో బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు రెడ్డి కావచ్చు మా కులాలు ఇది కాదు కాంగ్రెస్ లో కూడా అయ్యే అవకాశం ఉంటుంది పార్టీ ఉన్నన్ని రోజులు తర్వాత మనోడు ఉంటాడు తప్ప వేరే వాళ్ళకి అవకాశం ఉండదు అందుకోసం ఈ కుటుంబ పార్టీలు వాళ్ళ సొంత ఆస్తులు సొంత నలుగురు బీజేపీ పూర్తి వ్యతిరేకం అంటే హంగొచ్చేటువంటి పరిస్థితులు ఉంటే కుటుంబ పార్టీలు అంటే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి కానేమో అనేది వారి అభిప్రాయంలో కనపడతా ఉంది 100% మేమైతే వాళ్ళకి ఇప్పటి వరకు చేయలేదు చెయ్యము నగేష్ గారు కంక్లూజన్ చెప్తున్నది హంగు వస్తే అని చెప్పి అసలు హంగే రాదు హంగే రానప్పుడు చర్చ ఎందుకు మాకు క్లియర్ మ్యాండేట్ రాబోతుంది 100% ప్రభుత్వాన్ని స్వచ్ఛందంగా మా ఎమ్మెల్యేలతోటే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది హంగు రావాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు కలలుగా అంటున్నారు ఎందుకంటే మేము కంట్రోల్